హలో హలో ఎక్కడున్నా? నీ దగ్గరికే వస్తున్నా. ఎంతసేపు పడుతుంది? ఒక 20 మినిట్స్లో వచ్చేస్తాను, రెడీగా ఉండు. మరి ఇంత ఫాస్ట్గా వచ్చేవేంటి? అమ్మాలన్నాక లక్ష పనులు ఉంటాయి, మీకు తెలుసా? ఆ లక్ష పనులు అయ్యాకే చెప్పొచ్చు కదా, వెయిటింగ్తో మాకెందుకు ఈ శిక్ష? అమ్మాయి కోసం మాత్రం వెయిట్ చేయలేవా? చెప్పకుండా వచ్చే సునామీ కూడా ఫాస్ట్గా వచ్చేస్తుంది. చెప్పిన తర్వాత కూడా అమ్మాయి టైంకి రాదు, ఎందుకంటావు? ఇంకా ఆపుతావా? తప్పదుగా, పెద్ద వెళ్ళడం టైం అవుతుంది. ఆడుకోవాల్సిన వయసులో అడుక్కోవాల్సిన పరిస్థితి. ఆకలి కోసం అడుక్కునే జీవితం ఆఖరి వరకు కొనసాగితే చిన్నారుల ఆశయం ఈ వృత్తికే శాశ్వతం. అలా జరగకూడదు. ఎందుకు అంత పరిశీలనలో ఉన్నావు? అక్కడ ఒక పాపం చూసావా, ఎలాంటి పరిస్థితుల్లో ఉందో? ఎవరు? ఆ బెగ్గర్ పాప. తను బెగ్గర్ కాదు అనుష, కష్టమనే సంఖ్యలలో బందీగా బతుకుతున్న ఒక భవిష్యత్తు. ఇప్పుడెందుకు అంత ఫీల్ అవుతూ ఆలోచిస్తున్నా? ఎవరో తెలియని పాప కోసం. తెలియకపోవడం ఏంటి, ఒక చిన్న పాపం తెలుస్తుంది కదా. బట్ ఎవరో ఏంటో మనకి తెలియదు కదా. ఒక మనిషి ఆచూకీ తన బంధుత్వానికి తెలియవచ్చు, కానీ ఒక మనిషి ఆకలి మానవత్వానికి తెలుస్తుంది. నువ్వు వెళ్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? ఓయ్, కడుపు నిండింది, ఇంకొంచెం తిను పాప. చాలు, ఇది ఇస్తే మా అమ్మకి ఇస్తాను, తనకి ఒంట్లో జ్వరం, ఇవాళ గుడిసెలోనే ఉంది. ఐ లవ్ యూ సో మచ్. మరి ఇందాక సెల్ఫిష్ అన్నా? Yes, నువ్వు నా సెల్ఫిష్. అంటే షెల్ selfish. హర్ష, హీరో హీరోయిన్ లవ్ బాగుంది కదా? సినిమా కదా, బాగుంది. లవ్ గురించి అడుగుతున్నా. సినిమాటిక్ లవ్ కదా, కలర్ఫుల్ గానే ఉంటుంది. అంటే సినిమాకి లవ్ కి తేడా ఉంటుంది? ఖచ్చితంగా. అవునా? అయితే ఎలాంటిదో చూపించు. ఒక్క నిమిషం.
ఇంటర్వ్యూ షార్ట్ పెడుతున్నావా? కాసేపు సైలెంట్గా ఉంటావా? చెప్తాను. ఇంతకుముందు 2 times వచ్చాను. నువ్వు అడిగావు కదా నిజమైన ప్రేమను చూపించమని, అందుకే తీసుకొచ్చాను. నా దృష్టిలో ప్రేమ అంటే విరాళం కాదు, కేవలం వివాహం కోసం మాత్రమే ఇవ్వడానికి. అదొక విద్య. అది ఏటో అది కళ్ళకి ఎంత చూపించగలిగితే మళ్ళీ నన్న కళ్ళతో అంత చూడవచ్చు. ప్రపంచంలో అమ్మా నాన్నలు చూపించే ప్రేమ చాలా గొప్పదైతే, అమ్మా నాన్నలు లేని వాళ్ళు చూపించే ప్రేమ అంతకన్నా 1,000,000 రెట్లు గొప్పది. ఇంతకన్నా రియల్ లవ్ ఇంకెక్కడుంటుంది చెప్పు. అది నువ్వే చెప్పాలి. యాక్చువల్లీ నువ్వు నాతోనే ఉంటావు అనుకున్నా, బట్ ఇప్పుడు నేనే నీతో ఉండాలి అనుకుంటున్నా. రెండింటికి డిఫరెన్స్ ఏంటి? నువ్వు నాతోనే ఉండాలి అనుకుంటాం అది నా ధీమ, కానీ నేను నీతోనే ఉండాలి అనుకుంటే అది నా ప్రేమ. హలో హర్ష, చెప్పరా. మా బాబాయ్ వాళ్ళు మ్యాచెస్ చూస్తున్నారు, ఏదో ఒకటి చేయి. ఏదో ఒకటి చేయలేము, ఏదో ఒకటే చేయగలం. అబ్బా ఈ టైంలో జోక్స్ ఏంటి? ఓకే ఓకే కూల్, ఏం చేయాలో చెప్పు. మా అన్నయ్య నెంబర్ పంపిస్తా, కాల్ చేసి కలిసి మాట్లాడు. సరే. హలో అండి. హలో, ఫోన్ చేసి కలవాలన్నది? అవును నేనే. బట్ నేను మీకు తెలుసా, నాతో పని ఏంటి? మీ నాకు పర్సనల్గా తెలియదు కానీ పర్సన్గా తెలుసు. పర్పస్ ఏంటో చెప్పు. నా పేరు హర్ష. పేరు చెప్పడానికే పిలిచావా? అయ్యో లేదు లేదు. మరి అసలు విషయం చెప్పు. మీకు అర్జెంట్ వర్క్ ఏదో ఉన్నట్లుంది, స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను. మీ అందరికీ ఇష్టమైతే నేను మీ ఇంటికి వస్తాను. ఏంటి? నేను అనుష లవ్లో, కానీ మ్యారేజ్కి బార్డర్లో మీరున్నారని చెప్పింది, సో మేనేజ్ చేస్తారని చెప్పడానికే ఈ మీటింగ్. మ్యారేజ్ అంటే మేనేజ్ చేసేది కాదు, మెయింటైన్ చేసేది. అయినా నువ్వు ఎవరో, ఏం చేస్తుంటావు? అది ఇది అని కాదు, నేను ఒక ఎంప్లాయీని, దాంతోపాటు సోషల్ సర్వీసులు కూడా చేస్తాను. అంటే బాధగా ఉన్న సెలబ్రేషన్కి ఆనందాన్ని గిఫ్ట్గా ఇవ్వడం అన్నమాట. ఈ రోజుల్లో ఎవరి జీవితం వాడు గడుపుతుంటేనే ప్రాబ్లమ్స్ వ్యాలిడిటీ అన్లిమిటెడ్గా ఉంది. అలాంటిది వేరొకటి జీవితంలోంచి సమస్యలు కొని తెచ్చుకోవడం మూర్ఖత్వం. ఇలాంటి వాడు నా చెల్లికి అస్సలు అక్కర్లేదు. అయినా నువ్వు నాకు నచ్చలేదు. పర్లేదండి, అండగలి మీ చెల్లినే పంపిస్తాను. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ మాటలు కూడా అస్సలు నచ్చలేదు.
ప్రయోజనం లేని మీ కమర్షియల్ కాన్ఫిడెన్స్ ఎందుకు సార్? ఒక్కటి చెప్పనా, కష్టమనే వర్షం మిమ్మల్ని పూర్తిగా తడిపినప్పుడు మీ కన్నీటి చెమ్మ అదెవ్వరికీ కనిపించదు. దాన్ని కనిపెట్టి సాయం చేసేవాడే మానవత్వం ఉన్న మనిషి. నేను ఇలాగే ఉండాలనుకుంటాను, ఇంకా మీ ఇష్టం. అయితే లేట్ లేకుండా నా చెల్లిని మర్చిపో. అది కష్టం, ఎందుకంటే అనుషకి నేనంటే చాలా ఇష్టం. అది చూద్దాం. సరే. హలో హర్ష, నువ్వేం చేసావు నీకే అర్థమవుతుందా? ఏమైంది? నేను నీకు ముందే చెప్పాను మా అన్నయ్యతో జాగ్రత్త మాట్లాడమని. కన్విన్స్ చేస్తానికి పాజిటివ్ గా మాట్లాడతావు అనుకుంటే ఇప్పుడు నువ్వేంటి ఇలా చేసావు? అనుష, కన్విన్స్ చేయడానికి పాజిటివ్ గా మాట్లాడడం, కన్నింగ్ మైండ్ తో నెగిటివ్ గా బతకడం అది తెలియదు. కరెక్ట్ గా మాట్లాడడం మాత్రమే తెలుసు. అది నీకు కూడా తెలుసు అని అనుకుంటున్నాను. బట్ మా అన్నయ్యకి మా ఫ్యామిలీకి ఇష్టం లేకుండా మా లవ్ అలా సక్సెస్ అవుతుంది. నీకు నాలో ఏం నచ్చిందో మీ అన్నయ్యకి అదే నచ్చట్లేదు. సమస్య ఎక్కడ ఉందో సరిగ్గా ఆలోచిస్తే నీకే తెలుస్తుంది. అయినా ఇవన్నీ కాదు, నీకు ఆ సోషల్ సర్వీస్ అవసరమా? ఆ చెత్త గురించి మా అన్నయ్యకి చెప్పడం అవసరమా? నీ గురించి నా గురించి ఆలోచిస్తానంటే చెప్పు, మా అన్నయ్యతో మాట్లాడతాను. అయినా ఎవరికేమైతే నీకెందుకు? మరి నేనేమైతే నీకెందుకు? నేను చెప్పనా? నీకు నేను కావాలి, అలాగే నీ ఫ్యామిలీ అంతా. నీ చుట్టూ బ్రతుకుతున్న వాళ్ళందరూ నీకు చీర పురుగులు, అంతేనా? అబ్బా అనూష, నువ్వు కోరుకున్న దానికన్నా ఎక్కువ ప్రేమించమని చెప్పు. అనుక్షణం ట్రై చేస్తాను, అంతేగాని స్వార్థంగా ఉండమని బ్రతకమని నాకు చెప్పకు. అది నా వల్ల కాదు. అయితే నన్ను మర్చిపో. గుడ్ బాయ్. ప్రేమలో వ్యక్తి కనిపిస్తే చాలు, పెళ్ళికి మాత్రం వ్యక్తిత్వం కనిపించాలని చూస్తారు. అసలు వ్యక్తి వ్యక్తిత్వం తెలియకుండానే ప్రేమలా వస్తుంది? సమాజాన్ని ప్రేమించా, సమస్య అని అనిపించలేదు. అమ్మాయిని ప్రేమించా, ఎందుకు సమస్య అనిపిస్తుందో ఆలోచిస్తున్న మైండ్కి, భరిస్తున్న మనసుకి రెండింటికి అర్థం అవ్వట్లేదు. బహుశా మన మనసు మన మాట వినని ఈ ఫీలింగ్నే లవ్ ఫెయిల్యూర్ అంటారేమో. విజయం లేని జీవితం, మనసు లేని శరీరం బ్రతకడం అనవసరం. ప్రేమ ఒక టాబ్లెట్ అయితే అది పనిచేయకపోతే మనసు పీల్చేది ఒక డైనమైట్. అన్నా అది నాకు ఇవ్వవా? పొద్దున్న నుండి ఏమీ తినలేదు. జీవితంలో ప్రతి సమస్య ఒక సాధనమే, దాన్ని వాడి చూడు వచ్చేది ఒక విజయమే. అయినా
ఆత్మహత్య వల్ల సమస్య పోదు, నీ ప్రాణమే పోతుంది. చస్తే అంత్యక్రియలు శరీరానికి కానీ నీ మనసులో ఉన్న బాధకి ఆశయానికి కాదు. ప్రియమైన మిత్రులారా, ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. మీరు బతికి బ్రతకాలని ఆశ ఉన్న చనిపోతున్న చిన్నారులకు తోడుగా నిలవచ్చు. కనుక మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి, ఆత్మహత్య చేసుకోవడం మానుకోండి.